చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈవెంట్ స్టార్టింగ్ నుంచి చూసి అంత మర్చిపోయాను. సో ముందుగా మా శ్రీదేవి శోభన్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్కి టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సార్ నాగబాబు గారు స్ట్రైట్గా కూర్చున్నాను, భయం వేస్తుంది. సో నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నాకు ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, సుష్మిత కొండాల గారి ప్రొడక్షన్ నుంచి సినిమానా అని చెప్పేసి. నేను ఇంకా రియలైజ్ అవ్వలేదు, బట్ తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే లైక్ కొత్త ఫేసెస్కి ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ఇండస్ట్రీకి. మ్యామ్ దట్స్ రియలీ బిగ్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ణు సార్, సుష్మిత గారు, నేను లేకపోతే శ్రీదేవి శోభన్ బాబు లేదు. అండ్ శ్రీదేవి శోభన్ బాబు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. సో చక్కగా మీరు ఫిబ్రవరి 18 మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు మీ అభిమాన థియేటర్స్లో. అండ్ ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్ని నేను చేస్తాను, బాగా చేస్తాను అని నమ్మిన ప్రశాంత్ గారు, మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోను, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రోహిణి మ్యామ్తో నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోలేదు, బట్ నాగబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ ఫెల్ట్ రియలీ బ్లెస్డ్. అండ్ మా హీరో హీరోయిన్ విషయానికి వస్తే సంతోష్ గారు, గౌరీజీ, మిమ్మల్ని చూస్తూ ఉండిపోవచ్చు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. యు ఆర్ రియలీ కైండ్ హార్టెడ్, వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ నేను అనుకోలేదు వాళ్ళు నాతో ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ భాష గారు టైం దొరికినప్పుడల్లా నాకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ భాష గారు. అండ్ ఈ మూవీ టీమ్ అందరి పేర్లు ఏదైనా ఒకటి మర్చిపోతే నేను చాలా బాధపడతాను. సో టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక విషయంలో నాకు నిజంగా మీరంతా చాలా హెల్ప్ చేశారు. సో శ్రీదేవి శోభన్ బాబు టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ ప్రశాంత్ గారు నాకు ఒక్కొక్క డైలాగ్ని ఎంత బాగా చెప్పారంటే అది ఒకసారి మైండ్లో ఉండిపోయింది నాకు, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఈ ఫిల్మ్ ఎయిటీన్త్ రిలీజ్ అవుతుంది, సో తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇవాళ నా లైఫ్లోనే చాలా అంటే చాలా పెద్ద రోజు. అంటే లైక్ ఎందుకన్నానంటే ఇది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ మూవీలో నాకు అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. శరణ్య గారు, సుష్మిత గారు నన్ను ఒక మంచి చెల్లెల్లా చూసుకున్నారు. నాకు భయం వేసింది ఫస్ట్ ఫిల్మ్ కదా, ఎలా నన్ను ట్రీట్ చేస్తారో అని, బట్ చాలా బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇవాళ బిగ్ డే అని ఎందుకన్నానంటే నాకు ఈ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై పేరెంట్స్. మనకి మన లైఫ్లో మన పేరెంట్స్ చాలా చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. సో టుడే ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. అమ్మ, డాడు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ థ్యాంక్స్ మా పేరెంట్స్తోనే కాదు, ఆడపిల్లలని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో పేరెంట్స్ పిల్లల్ని ఎంత సపోర్ట్ చేస్తే పిల్లలు ఇలా ఎదుగుయి వాళ్ళ ముందు ఉంటారు. అండ్ రియల్లీ ఫీలింగ్ సో ప్రౌడ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ శ్రీదేవి శోభన్ బాబు టీమ్, అండ్ థ్యాంక్ యూ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నౌ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో తప్పకుండా ఫిబ్రవరి 18 మూవీ చూడండి, చాలా బాగుంటుంది, ఒక కొత్త స్టోరీ, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, థ్యాంక్ యూ.